హలో ఎవ్రీవన్ మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఫ్యామిలీ వాళ్ళతో కలిసి బయటికి వెళ్తున్నాము మేము వెళ్ళినా కానీ మేమిద్దరం కానీ అలా వెళ్ళే వాళ్ళము కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము మేమైతే ప్రజెంట్ నాగార్జున సాగర్కి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది మేమైతే సెవెన్ థర్టీకి బయలుదేరిపోయాము ఇంటి నుంచి చాలా మంచిగా ఉంది చాలా చల్లగా కూడా ఉన్నది మా ఊరు నుంచి నాగార్జున కి వెళ్ళాలంటే నల్గొండ హాలియా నాగార్జున సాగర్ ఆ రూట్లో వెళ్ళాలండి హాలియాలో అయితే మేము టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి నాగార్జున కి బయలుదేరిపోయాము నాగార్జున సాగర్ వచ్చేసింది ఇవన్నీ వాటర్ ఒకప్పుడు చాలా వాటర్ ఉండేవి కానీ ఇప్పుడు అవి ఏం లేవు చాలా ఎండిపోయింది ఇంకో చూడండి మనం డ్యామ్ దగ్గరలో ఉన్నాము ఈ రోడ్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి ఇందాక మనం వచ్చింది ఈ బ్రిడ్జ్ మించే వచ్చాము ఇది కొత్త బ్రిడ్జ్ అండి ఇక్కడ మనకి కనిపిస్తుంది పాత బ్రిడ్జ్ ఇది కూలిపోయింది బ్రిడ్జ్ దగ్గర నుండి చర్చ్కి వెళ్ళాలి అంటే దగ్గరే ఉంటుంది కానీ ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వలన కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలంటే అరౌండ్ మనకి సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్ గా దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము కారు పక్కకి ఆపుకొని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ మీలో ఎంతమంది గేట్లు తెరిచినప్పుడు చూసారు నేనైతే ఇప్పటి వరకు చూడలేదు టీవీలో చూడడం తప్ప బయట అసలు చూడలేదు చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇక ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని మేమైతే సాగర్మాత చర్చ్కి బయలుదేరిపోయాము చర్చ్కి అయితే ఇప్పుడు వచ్చేసాము ఇది అయితే కొత్త చర్చ్ అండి దీనికి ఆపోజిట్ లోనే ఓల్డ్ చర్చ్ ఉంటుంది ఓల్డ్ చర్చ్ కి ఇరవైపుల పద్నాలుగు స్థలాలు అనేవి ఉంటాయి ఆ పక్కనే భక్తులు స్టే చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయండి పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో ఉంటుంది ఇదంతా చర్చ్ వ్యూ పాయింట్ అండి ఇక్కడ ఎంట్రెన్స్ చర్చ్ దగ్గరే మనకి పావురాలు బాతులు కుందేళ్లు కోళ్లు ఉన్నాయి చాలా పావురాలు ఉన్నాయి ఇక్కడ ఈ క్షేత్రానికి ఓన్లీ క్యాథలిక్సే కాకుండా అన్ని మతాల వాళ్ళు వచ్చి వీక్షిస్తుంటారు నార్మల్ గా సండేస్ అయితే చాలా మంది ఉంటారు కానీ మేము వీక్ డేస్ లో వచ్చాం కాబట్టి ఎక్కువ అయితే జనాలు లేరు ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక గేట్ అయితే క్లోజ్ చేశారు ఇంకొక గేట్ నుంచి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక వ్యూ అనేది ఇలా ఉంటుందండి జపమాలకు సంబంధించిన అన్ని గుర్తులు ఇక్కడ ఉంటాయి ఇది మొత్తం ఒకప్పుడు గ్రీనరీగా ఉండేది ఇక్కడ హైలైట్ ఏంటంటే మేరీమాత మాత యేసు ఒళ్ళో పడుకొని పెట్టుకుంటుంది ఇదైతే చాలా బాగా చేశారు చెప్పినట్టు గుర్తులు ఉంటాయి అన్నా కదండి ఇవన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్ళాను నేను కొన్నిటినైతే క్లోజ్ చేశారు మరి ఎందుకు క్లోజ్ చేశారు ఏంటి అనేది తెలియదు ఈ పుణ్యక్షేత్రంలో కొంతమంది మ్యారేజెస్ చేసుకుంటారు మొక్కుబడులు ఉన్న వాళ్ళు కూడా తీర్చుకుంటారండి పుట్టి వెంట్రుకలు అలాంటివి పైకి వెళ్ళాక వ్యూ అనేది ఇలా ఉంటుందండి ఇక్కడ కూడా మేరీమాత స్వరూపం ఒకటి ఉంటుంది దీనికి పక్కనే మొత్తం వాటరే ఉంటాయండి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అవుతుంది చూడండి మొత్తం అసలు మంచి ఉంది వాటర్ అనేది ఇక తక్కువ కనిపిస్తుంది మొత్తం వైట్ కలర్లోనే ఉంది పైనుంచి కిందకి చూస్తే ఇలా ఉంటుందండి మనం ఇందాక అక్కడి నుంచే వచ్చాము ఇక్కడ లాంచీలు కూడా తిరుగుతున్నాయండి మొత్తం మూడు తిరుగుతున్నాయి కానీ రెండే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో అసలు సాగర్కి ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా మా పాపకి పుట్టి వెంట్రుకలు తీయించడానికని సాగర్కి వచ్చామండి ఇప్పుడు మా పాపకి నైన్త్ మంత్లో పుట్టి వెంట్రుకలు తీపిస్తున్నాము ఫస్ట్ మూడు కత్తెర్లు ఫాదర్తో తీయించిన తర్వాత గుండు చేయించాము ఫస్ట్ రెండు కత్తెర్లు అయితే బాగానే తీయించుకుంది మూడో కత్తెరికి ఫాదర్ను మంచి అమ్మాయి అనేసరికి మా పాప అసలు తీయించుకోలేదు ఫైనల్గా అయితే మూడు కత్తెర్లు అయితే తీయించాము తర్వాత ఇక ప్రేయర్ చేసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళాము ఇక షాప్స్ కనపడగానే అయితే షాపింగ్ చేశాము రోజరీస్ అలాంటివి కానీ చాలా కాస్ట్ చెప్తున్నారండి ఇక్కడ బొమ్మలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి షాప్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు ఈ షాప్లో అయితే అన్ని దొరుకుతున్నాయండి టాయ్స్ కానీ దేవుడి ఫొటోస్ కానీ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ ఇక షాపింగ్ అయిపోయాక వెంట్రుకలు తీపిద్దామని అయితే వెళ్తున్నాము వెంట్రుకలు తీసే టైంకి అయితే మా పాప బాగానే పడుకొని ఉన్నదండి అసలు లేచుంటే కనుక మా వల్ల అయ్యేదే కాదు చాలా బాగా సపోర్ట్ చేసింది మాకు హ్యాపీగా నిద్రపోయింది వెంట్రుకలు తీయించాలి అని అంటే స్టార్టింగ్లో మనకి టోకెన్స్ ఇస్తారండి ఎంట్రన్స్లో ఉంటుంది థర్టీ రూపీస్ తోటి టోకెన్ తీసుకోవాలి తీసుకున్న టోకెన్ అనేది వీళ్ళకి చూపించాలి టోకెన్తో పాటు బ్లేడ్ కూడా ఇస్తారు ఫైనల్గా వెంట్రుకలు తీసినంత వరకు అయితే మా పాప అసలు లేవలేదండి చాలా బాగా చేయించుకుంది ఇంకా తనని లేపేసి నార్మల్గా అయితే వాటర్ తోటి వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేసాము ఇంకా లంచ్కి పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము లాస్ట్ టైం మేమైతే వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండేవి ఇప్పుడైతే వాటర్ అసలు ఏమీ లేవండి స్టెప్స్ మొత్తం తీగి వాటర్ లో ఆడుకొని బయలుదేరిపోయాము ఇలా ఈ రోజు మా పాపకి పుట్టు వెంట్రికలు తీయించాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్